హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ పెన్షన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో యొక్క అప్డేట్ గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఆగస్ట్ ఓటో తేదీ నుంచి అయితే పెన్షన్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది సో అలాగే పాటు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది ఈ నెలలో ఆగస్టు ఓటో తేదీన ఇస్తారా ఇవ్వరా అనే దాని గురించి మీకు పెన్షన్ అనేది ఎన్ని రోజుల్లో ఇస్తారు అనే దాని గురించి కూడా ఎప్పటి నుంచి ఎప్పటిలోపు మీరు అప్లై చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మనకు పెన్షన్ అనేది మామూలుగా చూసుకున్నట్టయితే బయోమెట్రిక్ ద్వారా అయితే తీసుకున్నారు కానీ బయోమెట్రిక్ ద్వారా కాకుండా మనకు కొత్త పచ్చ ద్వారా వాలంటీర్ల ద్వారా అయితే పంపిణీ అనేది చేస్తారు సో అలాగే దీనితో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే వేస్తున్నారు సో యొక్క రెండు వేల రూపాయలు అనేది మీకు పడుతుందా లేదా అనే దాని గురించి మీరు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఇప్పటి వరకు ఎంత డబ్బు అనేది పడింది మీకు పడిందా లేదా అనే స్టేటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయినా సరే అలాగే ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే గంట సంబంధం క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు మొదటగా యొక్క పెన్షన్ గురించి మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే పెన్షన్ అనేది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు అయితే మనకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మనకైతే పెన్షన్ అనేది పెంచడం జరిగింది సో మనకు రెండు వందల యాభై రూపాయలైతే పెంచి టోటల్గా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో పెన్షన్ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పది రోజుల్లో పెన్షన్ అయితే ఇస్తామనేసి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఆగస్టు ఒకటో తేదీ నిచ్చేటువంటి పెన్షన్ చూసుకున్నట్లయితే అరవై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మందికి అయితే నేరుగా వాళ్ళ యొక్క ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారు సో యొక్క మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళితే ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారు వైఎస్ఆర్ పెన్షన్ కానీ కింద అందించే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల రూపాయలను విడుదల చేసింది గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులు వాళ్ళ యొక్క ఖాతాల్లోకి ఇప్పటికే పెన్షన్ సొమ్మునంతా కూడా జమ అనేది మన యొక్క గవర్నమెంట్ చేసింది సో వాలంటీర్లు ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వద్దకు వెళ్ళి అందించనున్నారు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల కూడా పెన్షన్ బయోమెట్రిక్కు బదులుగా జియో ట్యాగింగ్తో కూడిన ఫోటోలను తీసుకుని పెన్షన్ అనేది అందిస్తారనేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ సిఈఓ తెలిపారు కాగా జూలై నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి కూడా పెన్షన్ మంజూరు కార్డులను అందజేశామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఈ నెలలో కొత్తగా మంజూరు చేసిన రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ఎనభై ఐదు మందికి కూడా ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అనేటివి పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లకు యాభై ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్లు విడుదల చేశామని చెప్పారు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదే అండి మనకు పెన్షన్ గురించి వచ్చినటువంటి అప్డేట్ మీకు అర్హత కనుక ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు ఇరవై ఒకటో తేదీ అయితే ఎవ్రీ మంత్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు సో ఇరవై ఒకటో తది లోపల కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు తర్వాత నెలలో మీకైతే పెన్షన్ అనేది ఒకటో తేదీన ఖచ్చితంగా రావడం జరుగుతుంది మీకు గనక అర్హత ఉంటే కేవలం మనకు పది రోజుల్లో మనకి యొక్క అర్హత పింఛన్ కార్డులకు కూడా మనకైతే మంజూరు అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క పెన్షన్ గురించి వచ్చినటువంటి అప్డేట్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు వేస్తున్నటువంటి అమౌంట్ గురించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే జరిగినటువంటి ప్రతి ఒక్క రైతులకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు అయితే మనకు సంవత్సరానికి మూడు అయితే పడుతుంది సో అందులో భాగంగా మనకు ఈ యొక్క అమౌంట్ వచ్చేసి మనకు ఆరో విడత ఫ్రెండ్స్ ఇది ఆరో విడత అమౌంట్ అంటే ఇప్పటివరకు ఐదు కంతులు అయితే ఎవరికైతే పడి ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఇది ఆరో కంత అవుతుంది సో కొత్తగా అప్లై చేసుకొని ఒక కంత డబ్బులు అయితే మీకు పడి ఉంటే ఇది మీకు రెండో కంత అవుతుంది సో టోటల్గా మేము చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది ఆగస్ట్ వాటర్ తేదీన మనకైతే పడడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది సో ఆ లింక్ ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు యొక్క వెబ్సైట్లోకి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది పీఎం కిసాన్ సమ్మానిధికి సంబంధించినటువంటి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇది సో యొక్క వెబ్సైట్లో మీరు ఏం చేస్తారంటే మీరు పైకి స్క్రోల్ చేసుకోండి పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు కొత్తగా అప్లై చేసుకున్నట్లయితే అంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ సీఎస్సి ఫార్మర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన మీరు క్లిక్ చేసుకొని మీరు మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఇప్పటి వరకు మీరైతే ఐదు కొంతల డబ్బుల్లో మీకు ఏదో ఒక కొంత డబ్బులు అనేది మీకు పడి ఉంటే అంటే మీరు మొదటిసారి అయితే మాత్రమే ఈ యొక్క స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి లేదా మీకు పీఎం కిసాన్ సంబంధ నిధికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మీకు గతంలో కనుక పడినట్లయితే మీకు ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని కనిపిస్తుంది అనమాట సో డైరెక్ట్గా మీరు యొక్క ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసేయండి సో మీరు డైరెక్ట్గా యొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆధార్ నెంబరు తర్వాత అకౌంట్ నెంబరు తర్వాత మొబైల్ నెంబరు సో వీటి యొక్క మూడుతో అయితే మనం దేనైనా సరే చెక్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ ప్రస్తుతం నేను మీకు ఇక్కడ ఒక ఆధార్ కార్డ్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేసి మీకు అయితే డేటా అనేది చూపిస్తాను సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మనం గెట్ డేటాన్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా అయితే క్లియర్గా డీటెయిల్స్ అనేటివి మనకైతే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇక్కడ ఇతనికి పడడం అయితే జరిగింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఈజ్ డన్ అయిపోయింది తర్వాత తర్వాత మనకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ పడింది థర్డ్ ఇన్స్టాల్మెంట్ మనకు ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ సో టోటల్గా మనకి ఇతనికి అయితే మనకు టోటల్గా చూసుకుంటే ఐదు ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ అయితే పడింది అనమాట సో ఇటువంటి పెండింగ్ అయితే లేదు సో ఇతనికైతే ఆగస్ట్ ఒకటి చదివిన పడేటువంటి యొక్క రెండు వేల రూపాయలైతే ఆరో విడత కింద అయితే వస్తుంది సో నేను ఇంకొక నెంబర్ అయితే చూపిస్తాను అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్ ఇది సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళకి జూన్ నుంచి జూలైలో అయితే రెండు వేల రూపాయలు అయితే మధ్యలో పడింది సో వాళ్ళకైతే ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడు నేను ఇప్పుడు ఎంటర్ చేసినటువంటి ఈ యొక్క అప్డేట్ క్లియర్గా చూడండి ఇదైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే పడింది ఇది వచ్చేసి మనకు పడ్డటువంటి డేట్ చూడండి ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇరవై ఆరు ఆరు అంటే మనకి ఇతనికి వచ్చేసి జూన్ నెలలో అయితే పడింది అనమాట జూన్ నెల ఇరవై ఆరో అయితే అమౌంట్ పడింది సో కొత్తగా అప్లై చేసుకున్నాడు కాబట్టి ఎఫ్టిఓ అనేది జనరేట్ అయింది ఎఫ్టీఓ అనేది జనరేట్ అయిన తర్వాత అమౌంట్ అనేది రిలీజ్ చేశారు అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఇతనికైతే అమౌంట్ పడింది సో ఇతనికైతే ఆగస్ట్ నెల ఒకటో తేదీన వచ్చేటువంటి అమౌంట్ అనేది ఈ యొక్క అతనికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద అయితే యాడ్ అవుతుంది అనమాట సో ఇప్పటివరకు మీకు కనుక సెకండ్ ఇన్స్టాల్మెంట్ కనుక పడకుండా ఉన్నట్లయితే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద యాడ్ అవుతుంది సో అస్సలు వరకు మీకు ఒక్క కంతు డబ్బులు కూడా పడకుండా మీరైతే కొత్తగా అప్లై చేసుకొని ఎఫ్టీఓ అనేది కనుక జనరేట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకైతే ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కనైతే యాడ్ అయిపోతుంది సో తర్వాత మీకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ నుంచి ఏడో విడత సో అట్లాగైతే మీకు యాడ్ అవుతూ వస్తుంది అనమాట సో వరకు మీకు అమౌంట్ అనేది పడలేదు కదా అంటే ఇప్పుడు ఇతనికైతే ఐదు విడతల అమౌంట్ అయితే పడలేదు కానీ జూన్లో వేసినటువంటి స్పెషల్ అమౌంట్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే వేసినటువంటి అమౌంట్ అయితే ఇతనికి పడింది సో అయితే ఇతనికి మిగిలిన డబ్బులు అయితే అంటే ఇప్పటివరకు అందరికీ ఐదు కొంతలు డబ్బులు పడ్డాయి కదా సో వాళ్ళందరికీ రావా ఆ డబ్బులంతా కూడా ఇతనికి రికవరీ అవ్వదా అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా రికవరీ అనేది అవ్వదు ఫ్రెండ్స్ మనకు ఏ కంతు డబ్బులు ఆ కంతకైతే మనకు యాడైతే అవ్వడం జరుగుతుంది అంతేగాని మనకు గడిచిపోయినటువంటి కంతు డబ్బుల్ని ఈ దీ యొక్క విడతలైతే మనకు యాడ్ చేస్తారంటే అది యాడ్ చేయరు సో మనకు ఏ డబ్బులు అయితే ఏ విడత డబ్బులు ఆ విడతకైతే మనకు కౌంటింగ్ అయితే వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి అలాగే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ సంబంధించినటువంటి రకరకాల ఎర్రర్స్ అయితే ఉంటాయి సో యొక్క ఎర్రర్స్ అన్నింటి నేను అయితే వీడియో చేస్తున్నాను సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని క్లియర్గా మీ యొక్క ప్రాబ్లమ్కి అయితే మీరు సొల్యూషన్ అనేది చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీకు యొక్క అప్డేట్స్ తెలియజేయడం కోసం వీడియో అనేది చేయడం జరిగింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీరు ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసినట్లయితే అనేకులు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రిలేస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్